రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాదారుల చేతుల్లో చిక్కి అన్యక్రాంతమవుతున్నాయని మంగళవారం రోజున అంబేద్కర్ యువజన శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ శివార్లో ఉన్న 324 సర్వే నెంబర్లో 33 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి ఇప్పటికే అక్రమార్కులు ఆక్రమించారని, ప్రస్తుతం కేవలం 27 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉందని వారు తహసీల్దార్ వరలక్ష్మీదేవికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వ భూమిని గ్రామంలో ఉన్న నిరుపేదలైన ఎస్సీ కులస్తులకు పంపిణీ చేయాలని కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ భూముల సర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధి కొమ్మేటి రాజు, సంఘ సభ్యులు ఉన్నారు. ఎకరాల భూమిని కొంతమంది కబ్జాకారులు దాన్ని కబ్జా చేసుకొని భూమి సాగు చేసుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతి కులాలలో దళితులకు 3 ఎకరాల భూమి కింద ఈ భూమి పంపిణీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చింది. మరి ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. చిన్న చిన్న ఉపాధి బయట పోకుండా ఇక్కడనే ఉపాధి చేసుకుంటూ బ్రతుకుతారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి, ఎక్కడైతే భూమి ఉన్నదో భూమిలో నిరుపేదలను గుర్తించి ఈ యొక్క భూమిని చేయాలి, భూమి వాళ్ళకు పట్టాలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మరి తహసీల్దార్ గారిని ఈరోజు కోరడం జరిగింది. ఇంటనే తనపై కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా దయచేసి ఈ ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వ అధికారులను కానీ దయచేసి కోరుతున్నాం. జై ఎమ్మరావు గారికి ఇంతకుముందే ఇవ్వడం జరిగింది, కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి 324 సర్వే నెంబర్లో అసలు ఎంత భూమి ఉన్నది, దాని యొక్క విస్తీర్ణం ఎంత అని చెప్పి ఇవరకే సర్వే చేయమని చెప్పి అనేక సార్లు పలుమార్లు అధికారులకు తెలియజేయడం జరిగింది. దాని భాగంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితులకు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని చెప్పి స్టేజీల మీద ప్రగల్భాలు పలకడమే కాదు, భూమి పంచాలి, మరి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలంటే ధరలు ఎక్కువైనా అని చెప్పి మీరే చెప్తున్నారు. మరి ఇలా ఎస్సీ కార్పొరేషన్కి అయితే మేము 7 లక్షల రూపాయలే ఇస్తాం, అంతకంటే అదనంగా మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మరి కార్పొరేషన్ పరిస్థితి ఆ విధంగా ఉంది, ఇలా ప్రభుత్వ భూమి ఏమో ఈ విధమైనటువంటి అన్యాక్రాంతం అవుతుంది. మరి పటిష్టమైన చర్యలు లేవు, ఆ ప్రభుత్వం దాన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయా గ్రామాలలో ఎవరైతే భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలు ఉన్నాయో వెంటనే ఈ భూ పంపిణీ కార్యక్రమం చేసినట్టయితే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం పెరుగుతుందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క దళితులందరినీ కూడా భూమి లేని దళితులందరినీ కూడా ఏకం చేసి